జరిగినటువంటి ఘటన. మొదట ఇప్పుడున్నటువంటి న్యూస్ అందులో సోషల్ మీడియా మాత్రమే కాబట్టి అట్లా మాత్రం కొంచెం స్ప్రెడ్ అయింది ఈ న్యూస్. ఈ న్యూస్ చూసినాక కేవలం సుశ్రుత మాత్రమే ఉందనుకున్నాము. ఇంకో ఫోటో వచ్చింది, ఓ 6-7 నెలల పిల్లవాడి శరీరం ఒకటి, ఆ తర్వాత పక్కన ఇంకో ఫోటో మొత్తం బూడిదైనటువంటి శవం, ఏమీ అర్థం కాకుండా ఉన్నటువంటి ఒక సందర్భం కూడా. తెలంగాణలో అందున ఒక పోరుగడ్డైనటువంటి వరంగల్ జిల్లాలో ఇట్లాంటి ఒక దారుణం జరుగుతుందని ఎవరు అనుకోవడానికి కూడా వీలైన ఒక స్థితి. తెలంగాణలో ఏదో ఇట్లాంటి ఘటనలు ఉత్తర భారతదేశంలో జరిగినాయి అని పేపర్లో తిరిగేస్తున్న వల్లంగా మన ఇంటి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఇట్లాంటి ఘటన జరగడం చాలా ఒకటి బాధాకరం. ఈ సొసైటీలో ప్రేమించలేదని ఒకడు చంపుతూ ఉంటాడు, ప్రేమిస్తే అమృతరావు తండ్రులు చంపిస్తున్నారు, ప్రేమించి పెళ్ళి చేసుకుంటే ఇవాళ ఇట్లాంటి ఒక ఘటన. ఇప్పటి వరకు చరిత్రలో బహుశా ప్రేమించి పెళ్ళి చేసుకోకుండా ఇట్లా మోసం చేసిన వాళ్ళను ఇటు నుంచి మనం ఎవరిని చంపలేదు, ఇట్లు నుంచి పెద్ద శిక్షలు కూడా పడలేదు ఎవరికి కూడా. ఎందుకు అంటే ఈ సొసైటీలో ఆధిపత్యం బాగా ఉండిపోయింది. హెచ్సిలో సునీత కేసు అట్లాంటి ఒక స్థితి, అప్పుడు ఉన్నటువంటి పోర్కాలంలో అట్లా శిక్షలు కొద్ది మేర పడేవి కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ శిక్షలు ఎవరికి పడలేదు. శిక్షలు పెద్ద పోరాటం జరుగుతుంది తప్ప పడని ఒక స్థితి, అట్లా కంటిన్యూటీ లేకుండా పోయింది. రోహిత్ కేసులో కూడా చూస్తూ ఉన్నాము, రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిండు, చాలామంది వచ్చి మాట్లాడారు, తర్వాత కొంచెం నిర్వీర్యం అయ్యే ఒక స్థితి. మళ్ళా కేఎన్పిఎస్ లాంటి ఒక సంఘాలు మళ్ళా ఆ పోరాటంలోకి దిగి నిర్మాణాత్మకంగా ఒక కృషి చేస్తున్నటువంటి ఒక స్థితి. ప్రణయ్ కేసు కూడా చూసినాము, చాలామంది వచ్చారు, చాలామంది పోయినారు, మళ్ళా నిర్మాణాత్మకంగా మళ్ళా కేఎన్పిఎస్ వాళ్ళు అందరూ అక్కడ కుటుంబం కూడా ఒక అధైర్యానికి గురయ్యి సంఘాల పట్ల కొంచెం అభద్రత ఇదిదా అనుకున్నప్పుడు కేఎన్పిఎస్ లాంటి సంఘాలు 2 రోజులు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి అనేక ఇబ్బందులకు గురవుతూ కూడా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ పోరాటం నడిపింది. అట్లా అనేక పోరాటాలు నడిపినటువంటి చరిత్ర కేఎన్పిఎస్కు ఉన్నది, కేఎన్పిఎస్ తోటి కలగలిసినటువంటి సంఘాలకు అనేక సంఘాలకు ఉన్నది. కాబట్టి ఇట్లాంటి కేసులో చాలా వస్తూ ఉన్నాయి, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. వివిధ సంఘాలు అంటే మరీ ముఖ్యంగా మాలాంటి సంఘాలు ఇందులో పెద్ద పార్టిసిపేషన్ చేయలేకపోయినది. కేవలం వరంగల్లో ఉన్నటువంటి మా చిన్న యూనిట్ అక్కడ ఒకళ్ళిద్దరు మాత్రమే పాల్గొన్నారు, కానీ మేము కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. అందుకు మన్నించమని కోరుతూనే సొసైటీలో రోజుకు అనేక సమస్యలు వస్తున్నాయి, అందులో కొట్టుకుమిట్టాడిపోతున్నాము. నిర్మాణాత్మకంగా కంటిన్యూ అవుతున్నటువంటి పోరాటాలు ఇప్పుడు చెప్పుకోదగ్గవి లేవు. కానీ ఇప్పుడు సుశ్రుత దేవర్షి న్యాయ సంఘీభావ పోరాట కమిటీ ఏర్పడడం అనేది ఇప్పుడు ఒక మంచి పాఠం కూడా మనకు. ఇట్లా ప్రతిదానికి ఇట్లా కమిటీలు లేకపోవడం వల్ల మిగతా వాటిల్లో మనం ఫెయిల్ అయిపోయినాం, కానీ ఇక్కడ ఒక కమిటీ ఫామ్ అవ్వడం వల్ల మనం సక్సెస్ అవుతాము. ఎందుకు అని అంటే పాతపల్లి లాంటి కేసులు అనేకం మనకు ఉన్నాయి, మనం ఎంత సక్సెస్ అయినామా అనేది కాదు, కానీ అవుతున్నాం ఏదో ఒక స్థాయిలో. అవుతున్న స్థాయిలోనే మార్చి 10 ప్రోగ్రాము, ఆ ప్రోగ్రాంకు విరసంగా అక్కడ వరంగల్ కమిటీ, ఆ తర్వాత హైదరాబాద్ సిటీ యూనిట్ ఇట్లా మేము కూడా పాల్గొంటాము. మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే తెలంగాణలో ఈ కల్చరు ఎందుకు పెరుగుతూ ఉన్నది, అసలు దీని మూలాలు ఏమిటి, తెలంగాణ లోపల కూడా ఇట్లాంటి ఘటనలు జరగడము, వీటి పట్ల ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్టును ప్లస్ ఒక స్టడీని కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని విప్లవ రైతుల సంఘం భావిస్తూ ప్రజా పోరాటాలలో మద్దతుగా ఉంటుంది అని విప్లవ రైతుల సంఘంగా మేము
హామీనిస్తూ ఆ కుటుంబానికి విప్లవ రైతుల సంఘంగా పూర్తిగా అండగా ఉంటుందని, వరంగల్ పోరుగడ్డ మీద ఆ కుటుంబానికి ఇవ్వాలి, కాకపోతే రేపైనా సరైన న్యాయం జరుగుతూ ఉన్నది.